హలో ఎవ్రీవన్, నేను చేసిన ఈ శారీ టూల్ ఏదైతే ఉందో అది కొంచెం చాలామందికి అంటే అన్ని శారీస్కి వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్ ఉంది కదా. సో యాజ్ యూ రిక్వెస్టెడ్ నేను ఇక్కడ ఉప్పాడ శారీ మీద ట్రై చేస్తున్నాను. అన్ని శారీస్ మీదకి సెట్ అవుతుంది. నేనైతే ఇక్కడ 2 శారీస్ పైన చూపిస్తాను. ఒకటి ఉప్పాడ శారీ, నెక్స్ట్ది కొంచెం బాగా సిల్క్ శారీ అనమాట. సో ఈ రెండింటి మీద మీకు ట్రై చేసి చూపిస్తున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే నేను కార్డ్బోర్డ్ చాలా థిక్ వన్ తీసుకున్నాను, దాని ప్లేస్లో మీరు చాలా థిన్ అంటే మనకి బుక్స్ పైన ఉంటాయి కదా అట్టలు, సో వాటితో చేయండి. సో థిన్గా ఉంటుంది, సో ఈజీ టు క్యారీ, మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసింది అనుకో చాలా కష్టం, ఫోల్డింగ్ సరిగ్గా అవ్వట్లేదు. సో అందుకని చెప్పే చాలా థిన్ కార్డ్బోర్డ్తో చేశారనుకో మీకు ఈజీ టు క్యారీ, హ్యాండ్లో కూడా ఈజీగా పడుతుంది మనకి. ఇక్కడ చూడండి నా హ్యాండ్స్కి అది థిక్ కార్డ్బోర్డ్ అవ్వడంలో కొంచెం కష్టంగా ఉంది, బట్ చాలా ఈజీగా స్టెప్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట, అదే ప్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఉప్పాడ శారీకి కూడా చాలా ఈజీగా అయిపోయింది నాకు, వితిన్ సెకండ్స్లో అయిపోయింది అనమాట. సో 1 మినిట్లో కంప్లీట్ అయిపోయింది, 1 మినిట్ కూడా తీసుకోలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇంకా ఇక్కడ నుంచి వీడియో చూడండి, వీడియో చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో చాలా పర్ఫెక్ట్ ఉంది మీకు, అంటే ఎంత చిన్నగా కావాలో అంత చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక అంటే ఒక 9 ఇంచెస్ అని చెప్పాను కదా, ఆ స్టైల్లోనే చేశాను కాబట్టి నాకు ఒక 5 ప్లీట్స్ వచ్చాయి అంతే. ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే చిన్న చిన్నగా వాటిని కట్ చేసుకొని కార్డ్బోర్డ్స్ని పెట్టుకోండి, ఓకేనా. శారీ చూసారు కదా, అది ప్యూర్ ఉప్పాడ. ఇక్కడ వచ్చేసరికి ఇది ఫుల్ సిల్కీ శారీ అంటే అసలు మన మాట విందనమాట అంత. సో దానిపైన కూడా మీకు ట్రై చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి చాలా ఈజీగా అయితే నాకు ఈజీగా అయిపోయింది. ఒక్కటే ఫాల్ట్ ఏంటంటే చెప్పాను కదా చాలా థిక్గా అవడంలో హ్యాండ్లో పట్టకపోవడం వల్ల దానివల్ల సరిగ్గా పెట్టలేకపోయాను. సో థిన్ అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి దీనిలో నాకు వచ్చిన మైనస్ ఇదే అనమాట, థిక్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను, వెరీ థిన్ కార్డ్బోర్డ్. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ట్రై టు డూ విత్ ద థిన్ కార్డ్బోర్డ్, ఓకే. సో ఇక్కడ చూసారా ఎంత ఈజీగా అయిపోయాయో, నాకైతే చాలా ఈజీగా అనిపించింది. సో ఇట్స్ వర్త్ అనమాట, ఒకసారి ట్రై చేసి మీరు కూడా మీరు చెప్తే నాకు ఇంకా అంటే నేను వేరే వీడియోస్ చూశాను, లైక్ మేకింగ్ వీడియో అయితే ఎవరు చేయలేదు ఇప్పటివరకు. కావాలంటే ఒకసారి సర్చ్ చేసి చూడండి. సో నా థాట్ ప్రాసెస్తో నేను ట్రై చేశాను, సో దానిలో నాకు వచ్చిన డీఫాల్ట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారా ఈ శారీ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది, అంటే మనం వేసుకున్నప్పుడు కొంచెం సెట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంకేమైనా శారీస్ మీద ఏమైనా ట్రై చేయాలి అని అనిపిస్తే చెప్పండి. ఇంకేమైనా వీడియోస్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి, సో ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. కింద ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఇస్తాను, డూ ఫాలో ఇన్ దట్. అంటే మీరు ఏమైనా మాట్లాడాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు పింగ్ చేయండి పర్సనల్గా, సో నేను అక్కడ మీతో కాంటాక్ట్ అవుతాను. సో ఈ రోజుకైతే వీడియో ఇది మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. ఐ థింక్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ షేర్ అండ్ కమెంట్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి, సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో అప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.